అందరికీ నమస్కారం. ఇటీవల హైదరాబాద్లో లైగ ప్రమోషన్ సందర్భంగా విజయ దేవరకొండ గారు ఏం చేశారంటే, ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అని చెప్పి రెండు కాళ్ళు ఎత్తాడు అని రకరకాలుగా కూర్చున్నాడు, బిహేవియర్ బాగాలేదు, యాటిట్యూడ్ బాగాలేదు అని రకరకాలుగా గాసిప్స్ కానీ ఇష్టం వచ్చిన వార్తలు కానీ అవన్నీ చాలా ట్రోలింగ్లు అవుతున్నాయి. ఒక్కొక్కలైతే పురుష పదజాలంతో కూడా ఇలా జర్నలిస్ట్ని ఇలా అంటాడా అలా అంటాడా అని ఆయన రాస్తూ రకరకాలుగా చేశారు. అయితే జర్నలిజం గురించి అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి ప్రత్యక్ష సాక్షి నేనే. నా అందుకనే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు మురళీ శక్తిమాన్ అంటుంటారు. నేను ఫిలిం జర్నలిస్ట్ని. ఆ రోజు ఏమైందంటే, ఆయన స్టార్గా బాలీవుడ్ స్టార్గా ఎదిగిన తర్వాత మీడియాకి ఫస్ట్ అన్ని ఊళ్ళలో తిరిగి తెలుగు మీడియాని కలుద్దాం గౌరవంగానే ఇక్కడికి వచ్చే హైదరాబాద్ వచ్చారు. యాక్చువల్గా ఆ క్రమంలో ఏంటంటే, అంతకుముందే ఆయన ట్యాక్సీ వాలా అనే సినిమా ప్రమోషన్ సందర్భంగా కూర్చున్నప్పుడు పరిమితమైన జర్నలిస్ట్ ఉన్నప్పుడు చాలా ఆప్యాయంగా అలా కలిసిపోతూ ఫ్రెండ్లీగా మాట్లాడిన తీరుని ఇప్పుడు తీరును కంపేర్ చేస్తూ, అప్పుడు అంత ఫ్రీగా ఉన్నారు, అప్పట్లోనే ఆయన సినిమాలు ఏమైనాయి అంటే మన గీతా గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు కూడా మంచి హిట్ అయినాయి. ఆ తర్వాత కూడా ఆయన ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాల్సిన టైంలో ఒక ట్యాక్సీ వాళ్ళనే సినిమా చేయడం, ఆ తర్వాత ఇంకో సినిమా, ఇవన్నీ ఏంటంటే ఒక ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అని అన్నారు. ఆ టైంలో నేను ఆయన ఒక ప్రశ్న వేశాను పర్సనల్గానే, అడిగితే మీ అంత మీ పీస్ బాలీవుడ్ పీస్ అని మీరు అక్కడ ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక ప్రశ్న. ఆయన చాలా నవ్వి క్యాజువల్గా, చూద్దాం ఇక్కడే ఇంకా నిలబడాలని ఉందా, ఇంకా పేరు తెచ్చుకోవాలని ఉందా అన్న టైప్లో ఆయన మాట్లాడాడు. అది అక్కడ నాకు స్ఫురించి అప్పుడు మిమ్మల్ని ఇలా అడిగాను కానీ కాబట్టి ఇప్పుడు మీరు బాలీవుడ్కి వెళ్ళారు ఎనిహో, అప్పుడు అడిగాను మీరు దానికి ఇలాగ స్మైల్గా ఇచ్చి ఏదో చెప్పారు అనగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, అవును థ్యాంక్స్, మిమ్మల్ని ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను అని అంటూ, అండ్ మిమ్మల్ని అడగాలంటే బాలీవుడ్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు ఆ ప్రశ్నలు చేసే విధానం ఎలా రియాక్ట్ అవుతాడా అనేది, గతంలో ఎన్నో జరుగుతుంటాయి అని మర్చిపోతే గుర్తుపెట్టుకుంటారుగా లేదో అని అడిగితే, లేదు మీరు బాగా గుర్తున్నారు అని అడగండి, ఫ్రీగా అడగండి, నేనేమైనా అంటానా అని ఫ్రీగా కాల్ మీద కాల్ వేసుకొని అడగండి. యాక్చువల్గా అంతకుముందు మామూలుగా కూర్చున్నా, కాలు మీద కాల్ వేసుకొని కూర్చొని అడగండి, నేను కూడా కాలు మీద కాల్ వేసుకొని కూర్చొని చెబుతాను అంటూ చాలా క్యాజువల్గా సరదాగా ఒక ఫ్రెండ్లీ మూమెంట్తో ఆయన ఆడడం, కాళ్ళు అలా పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం, దాన్ని బట్టి ఇక వివరణ, దీని మీద రకరకాలుగా ఏంటేంటో రాసేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆరు